సో గైస్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మనకి ఈ డిస్ప్లే అన్నది వర్క్ అవ్వలేదు అది ఎలా అనుకుంటే నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను లైక్ ఇది ఒక కామన్ ఇష్యూ ఇది సో ఇప్పుడు నా దగ్గర ఒక ఫోర్ సెవెంటీ రెసిస్టర్ అంటూ ఒకటి తీసుకున్నాను సో దీని రెసిస్టెన్స్ వాల్యూ ఒకసారి చెక్ చేద్దాము అండ్ మీరు ఇక్కడ డిస్ప్లే ఒకసారి చెక్ చేయండి సో చూస్తే అక్కడ ఫోర్ అన్న సింబల్ క్లియర్గా పడట్లేదు మీకు క్లియర్గా కనిపిస్తున్నట్టయితే ఈ ఫోర్ సిక్స్టీ ఫైవ్ దగ్గర సో ఈ డిస్ప్లే ఎర్రర్ అంటూ ఎందుకు వచ్చింది సో దీన్ని రిపేర్ ఎలా చేయాలనేది నేను మొత్తం కంప్లీట్గా చెప్తాను సో మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ సో కెస్ నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఒక వీడియో చేశాను లైక్ మల్టీమీటర్ సడన్గా డెడ్ అయిపోయింది అంటే ఆన్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలనేది ఆ ట్యూటోరియల్లో నేను చాలా టిప్స్ చెప్పాను లైక్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఎలాంటి మిస్టేక్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతాయనేసి అని సో ఇప్పుడు కూడా అవే టిప్స్ చెప్తాను సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మల్టీమీటర్ని చెక్ చేసే ముందు ఫస్ట్ ప్రోప్స్ తీసేయండి రోప్స్ పక్కకు పెట్టిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు ఫస్ట్ మల్టీమీటర్ని ఆఫ్ చేయాలి ఆఫ్ చేయకపోతే ఏమవుతుందంటే దీని లోపల ఉన్న బ్యాటరీ ఉంటుంది కదా ఆ సర్క్యూట్ ఎప్పుడూ ఆన్ ఉంటుంది సో ఫస్ట్ మనం సర్క్యూట్ని ఆఫ్ చేసిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ తిప్పితే మీకు ఇక్కడ టూ స్క్రూస్ కనిపిస్తాయి ఫస్ట్ ఈ టూ స్క్రూస్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకోవాలి ఎలాంటి కంగారు లేకుండా సో ఎప్పుడైతే మనకి కేసు వచ్చేసింది సో ఈ టూ స్క్రూస్ని తీసుకుని ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ కేసులోనే పెట్టి పక్కకు పెట్టేసుకుందాం సో ఇప్పుడు మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఈ సర్క్యూట్ జోలికి వెళ్ళిపోకూడదు సరే సర్క్యూట్ని డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ ఈ బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయాలి ఎందుకంటే బ్యాటరీ అనేది పవర్ సోర్స్ కాబట్టి ఫస్ట్ ఈ బ్యాటరీ అనేది జాగ్రత్తగా రిమూవ్ చేసేద్దాం ఫస్ట్ మనం ఇలా ఈ బ్లాక్ టేప్ ఎందుకు వేసాను అంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఇది థమ్నేలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో ఇప్పుడు మెయిన్గా మనం సర్క్యూట్ జోలికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే ఇది మెయిన్ ఐసీ ఇది సో ఒకవేళ ఇది కనుక డ్యామేజ్ అయింది అంటే అంటే ఇది డ్యామేజ్ అయినా కానీ మనకి ఇక్కడ డిస్ప్లే అంటూ ప్రాబ్లం వస్తుంది సో ఇది కనుక డ్యామేజ్ అయిపోయింది అంటే మల్టీమీటర్ పాడైపోయినట్టు సో మల్టీమీటర్కి ఎటువంటి రిపేర్ అంటూ చేయలేము మనకి సెకండ్ ఆప్షన్ ఏముంటుందంటే సో ఇవన్నీ ఏంటి అంటే సర్క్యూట్కి ప్యాడ్స్ ఇవి సో ఈ ప్యాడ్స్ మీద కూడా చాలా కార్బన్ పట్టేసి ఉంటుంది సో అది క్లీన్ చేసుకుంటే మనకి డిస్ప్లే అంటే వర్క్ అవుతుంది సో మనకి టూ మెథడ్స్ ఉన్నాయి ఒకటి ఐసీ డ్యామేజ్ అయితే మనం ఏం చేయలేము సెకండ్ది ఈ కార్బన్ని క్లీన్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం ఈ కార్బన్ క్లీన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఫోర్ స్క్రూస్ ఉన్నాయి వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఈ ఫోర్ స్క్రూస్ని కూడా ఓపెన్ చేసుకుని ఈ సర్క్యూట్ బోర్డు ఉంది కదా ఈ సర్క్యూట్ బోర్డ్ని రివర్స్ చేసుకోవాలి మనం అంటే ఈ సర్క్యూట్ బోర్డ్ని వెనక్కి తిప్పాలి మనం సో ఫస్ట్ అయితే మనము ఈ స్క్రూస్ అంటూ ఇప్పేద్దాం అయితే ఈ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఇక్కడ ఈ వైర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి సో మీరు చాలా స్లోగా ఓపెన్ చేయండి చాలా స్పీడ్ స్పీడ్గా కంగారు కంగారుగా ఓపెన్ చేస్తారంటే ఏదో ఒక వైర్ ఊడిపోతుంది మళ్ళీ దాన్ని రీసోల్డరింగ్ చేసుకోవాల్సి వస్తుంది సో అలా సో అయితే ఇప్పుడైతే వీటిలో వచ్చిన స్క్రూస్ అనేటిని తీసేసి మీరు సైడ్లో ఈ ట్రేలో పెట్టుకునేందుకు తెలియసా చాలా మంది ఏం చేస్తారంటే స్క్రూస్ని ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు మన స్క్రూస్ మిస్ప్లేస్ అయిపోతాయి సో మళ్ళీ స్క్రూస్ లేవనేసరి మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది సో ఇప్పుడైతే నేను సర్క్యూట్ బోర్డ్ అయితే మొత్తం ఓపెన్ చేశాను సో ఇలా ఉంటుంది సర్క్యూట్ బోర్డు క్రాక్ కనిపిస్తుంది కదా ఈ పైన ఉన్న ఫస్ట్ లైన్ ఈ ఫస్ట్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కనెక్ట్ అయ్యి దీనికి కనెక్ట్ అవుతుంది డిస్ప్లే కనెక్ట్ అవుతుంది డిస్ప్లే కనెక్ట్ అయ్యే లైన్స్ ఇవి సో వీటి మీద కనుక కార్బన్ ఉండిపోయింది అంటే సో వీటి మీద మనం కార్బన్ క్లీన్ చేసుకున్నాము అంటే ఈ పైన ట్రాక్ మీద ఈ ట్రాక్ మీద కార్బన్ క్లీన్ చేసుకుంటే మనకి డిస్ప్లే అంటూ మోస్ట్లీ వర్క్ అయిపోతుంది ఎందుకంటే ఇదే ఇదే మెయిన్ పాత కాబట్టి సో ఈ సర్క్యూటే మనకి మెయిన్గా డిస్ప్లే కనెక్ట్ అవుతుంది సో ఇది మనం క్లీన్ చేసుకోవాలి సో ఇది క్లీన్ చేసుకోవాలంటే నేను చాలా మెథడ్స్ ఉంటాయి క్లీన్ చేసుకోవడానికి నేనైతే మీ అందరికీ ఈజీగా ఇంట్లో అవైలబుల్ అయిపోయారు రేంజెస్ అంటే ట్రేసెస్ ఉన్నాయి కదా ఇలాంటి ఒక ఎరేజర్ ఒక ఎరేజర్ తీసుకోండి ఎరేజర్ తీసుకొని జస్ట్ దీన్ని క్లీన్ చేయండి లైక్ దీన్ని క్లీన్ చేయడం ద్వారా మనకి ట్రేసెస్ మీద ఏమైనా డస్ట్ ఉన్నా లేదంటే మన కార్బర్ పట్టేసినా సరే మోస్ట్లీ క్లీన్ అయిపోతుంది సో ఇలా మొత్తం మొత్తం సర్క్యూట్ బోర్డ్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్నాక నేను మొత్తం కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసుకుని నేను నెక్స్ట్ మీకు వీడియోలోకి వచ్చేస్తాను బోర్డు కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ టేప్ లాంటిది ఒకటి ఉంటుంది సో దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఈ సర్క్యూట్ బోర్డ్ యొక్క కనెక్షన్స్ అన్నీ దీనికే కనెక్ట్ సో ఈ సర్క్యూట్ బోర్డ్ నుంచి మనకు ఫస్ట్ కనెక్షన్స్ అన్నీ దీనికి టచ్ అవుతే దీని నుంచి మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది సో దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను మొత్తం బోర్డుని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సో నెక్స్ట్ అయితే నేను ఏం చేస్తాను అది అంత బాక్స్ అంతా ఫిట్ చేసేసి నేను డైరెక్ట్ మీకు వీడియోలోకి వచ్చేస్తాను సో గస్ ఇప్పుడైతే నేను మొత్తం మల్టీమీటర్ని అయితే మొత్తం ఫిక్స్ చేసాను టైట్గా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని టెస్టింగ్ చేయాలి లైక్ ఇది వర్క్ అవుతుందో లేదో అని అండ్ గాస్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నా వీడియోస్లో ఎక్కడ కూడా ఫేక్ కంటెంట్ అని ఉండదు సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా జాగ్రత్తగా చేయండి ఎటువంటి సర్క్యూట్ బోర్డ్ని డ్యామేజ్ చేసుకోకుండా సో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా వర్క్ అవుతాయి అని సో ఫస్ట్ మనం కామన్ కామన్ అండ్ వోల్టేజ్కి వోల్టేజ్ పెట్టి ఒక్కసారి నేను ఆన్ చేస్తాను సో నాకు డిస్ప్లే అయితే అంత ఆన్ అయింది పర్ఫెక్ట్గానే సో ఈ రెసిస్టర్ తీసుకున్నాం కదా ఫోర్ సెవెంటీ హోమ్స్ సో అప్పుడు మనకి డిస్ప్లే అంటే ఇష్యూ వచ్చింది సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం సో ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్ టూ థౌజండ్ హోమ్స్ దగ్గర తీసుకెళ్తున్నాను టూ థౌజండ్ దగ్గర సెట్ చేసి వన్స్ నేను ఒకసారి నేను దీని యొక్క రెసిస్టెన్స్ చెక్ చేస్తాను సో మనకు తెలిసిపోతుంది రైట్ సో డిస్ప్లే అయితే మొత్తం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇప్పుడు నాకైతే ఫోర్ సిక్స్టీ త్రీ ఓమ్స్ అని చూపిస్తుంది చూసుకున్నట్టయితే కంప్లీట్గా డిస్ప్లే అంటూ కూడా కంప్లీట్గా రిపేర్ అయిపోయింది సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కోసం మీరు అందరూ మల్టీమీటర్స్ని బయటపడేయడం లేదంటే మల్టీమీటర్ పాడైపోయింది అనుకోవడం కన్నా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యారు అంటే మీకు ఇలాంటి మల్టీమీటర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు అండ్ కానీ నా ఇంకా చాలా ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా డెఫినెట్గా చెక్ చేయండి సో ఇప్పుడైతే మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ జై హింద్